ఇప్పుడు వినండి జ్ఞానవాణి సంగీత కార్యక్రమంలో రాగాల తరంగాలు శీర్షికన పరిచయం చేస్తున్న రాగాలు శంకరాభరణ, ఆలాపన మరియు స్వరం కన్నడ. నిర్వహణ డాక్టర్ అనురాధ గారు, సమర్పణ దూర విద్యా కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం. శంకరాభరణ ఉంటే మీకు పరిచయం అని రాగమే, ఇది 29వ మేళకత్త ధీర శంకరాభరణం అని కూడా పిలుస్తారు. అంటే ఆరోహణ సప్తస్వరాలు ఉంటాయి, అవరోహణ సప్తస్వరాలు ఉంటాయి. ఇది ఒక జనక రాగం అన్నమాట. ఈ రచన ఆది తాళంలో ఉంది. ఇది ఒక మధ్యమకాల రచన. ఒకసారి ఆరోహణ అవరోహణ నేను చెప్తాను.
గమగ పమగ పమగరి మగరి సరి Yeah.
పల్లవిలో మొదటి లైన్కు మూడు సంగతులు ఉన్నాయి, రెండో లైన్ ఒకే సంగతితో ఉంది. దీనిలోని పల్లవి అనుపల్లవి చరణాలు కూడా ఆరు స్వరాల జాగ్రత్త ఉన్నాయన్నమాట. నది నుంచి మార్పు జో చిరది చాలదా.
రెండో సంగతి Me.
నన్ని వరకు అని సాహిత్యం అన్నమాట. అక్కడ నన్ని వరకు నీ నీవే గతి అని నేను కలుపుతూ ఉండాలి అన్నమాట. అలా అయితే అర్థవంతంగా ఉంటుంది. చెన్నల్లో రెండో నేను పాడతాను. సాగర నిన్నో సాగర వినాయవరు వినాయవరు నీవే గతియని నీవే గతియని మురళి త్యాగరాజుని రాగరహిత నన్నీ వరకు చూచినది అని సాహిత్యం కలుస్తుంది అన్నమాట. చలనం మొత్తం పడతాం. చరణంలోని ఉత్తరాంగాన్ని రిపీట్ చేసేటప్పుడు నన్నీ వరకు చూచినది అని ఆపేసి మళ్ళీ నీవే గతి అని మొదలు పెట్టాలన్నమాట. అప్పుడు జాగ్రత్తగా పైకాలంలో మూడు జాగ్రత్త చూసుకుని తగ్గిట నీవే గతి అని అది జాగ్రత్తగా ఎలర్ట్ అయి పాడాల్సింది అనమాట. అలా పాడితే బాగుంటుంది, భావయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి స్వరకల్పన వేద్దాము. ఇక్కడ పల్లవి దగ్గర వేద్దాం. పల్లవి యొక్క గ్రహస్వరం గాంధారం కదా. ఏ వరకు గమ పదని అని ప్రారంభమవుతుంది కదా, రచన యొక్క ప్రారంభ స్వరం కంటే దిగువ స్వరంగా ఉండాలన్నమాట. ఈ రచన గాంధారంతో ప్రారంభమైంది కాబట్టి రీతోటే ఆపేస్తూ ఉండాలి. ఇది ఆరు అక్షరాలు జాగ్రత్త కాబట్టి మూడు స్వరాలతో ఒకటో కాలం వేసి రెండో కాలంలో ఆరు స్వరాలతో నిలపడం సంప్రదాయం. ఇప్పుడు ఒకటి వేసి చూద్దాం. ఏ వరకు చూచినది చలదా ఏ వరకు సనిద పాప మగరి ఏ వరకు అంటే మగరి అనేది కరెక్ట్గా జాగ్రత్త సరిపోతుంది అన్నమాట. అలా పాడాలి, చెప్తాను. ఏ వరకు సనిద పా
దీని రచించిన వారు Bye.
Thank you.